పాఠశాలలో అత్యంత ముఖ్యమైనది 10వ తరగతి. ఈ 10వ తరగతి అనగానే మనకు మెయిన్గా గుర్తొచ్చేది 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్. గతంలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జరిగిన విధానం మనందరికీ తెలిసింది. ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ ఆ విధానం అంతా మనకి తెలిసింది. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి, అంటే 2019-2020 విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో భారీ మార్పులు జరిగాయి. ఈ మార్పుల గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ వారు ఈ విద్యా సంవత్సరం నుంచి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో భారీ మార్పులు తీసుకొచ్చారు. దాని ప్రకారం ఒక బ్లూ ప్రింట్ని అయితే మనకి ప్రొవైడ్ చేశారు. దాని ప్రకారం 10th క్లాస్లో ఏ విధమైన మార్పులు జరిగినవి అనేది ఒకసారి చూద్దాం. బ్లూ ప్రింట్, 10th క్లాస్లో 6 సబ్జెక్టులు ఉంటాయి. ఈ 6 సబ్జెక్టులో ఒక్కొక్క సబ్జెక్టు 100 మార్క్స్కి ఉంటుంది. ఓవరాల్గా 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ 600 మార్క్స్కి ఉంటాయి. ప్రతి సబ్జెక్టులోనూ 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1 మరియు పేపర్ 2. పేపర్ 1 50 మార్కులకు, పేపర్ 2 50 మార్కులకు ఓవరాల్గా ప్రతి సబ్జెక్టు 100 మార్క్స్కి ఉంటుంది. గతంలో ఎగ్జామినేషన్ విధానం ఎలా ఉండేది అంటే, ఎగ్జామినేషన్ పేపర్ 40 మార్కులకు ఉండేది. దానికి అదనంగా ఫార్మేటివ్ అసెస్మెంట్ నుంచి 10 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ కలిపి ఓవరాల్గా 50 మార్క్స్కి అయితే ఉండేది. ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం నుంచి, అంటే 2019-2020 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానానికి స్వస్తి పలికి కొత్త విధానాన్ని అమలు చేశారు. అదేమిటంటే, 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఇంటర్నల్ మార్క్స్, ఫార్మేటివ్ అసెస్మెంట్ నుంచి తీసుకునే ఇంటర్నల్ మార్క్స్ పూర్తిగా తొలగించడం జరిగింది. అంటే ఎగ్జామినేషన్ కొత్త విధానం ప్రకారం ఎగ్జామినేషన్స్ 50 మార్కులకు ఉంటుంది. అంటే దీనికి అదనంగా ఫార్మేటివ్ అసెస్మెంట్ను కలపరు. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ప్రధానమైన మార్పు ఏంటంటే, గతంలో జరిగిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అన్నింటికీ ప్రతి పేపర్కి 10 మార్కులు చొప్పున ఇంటర్నల్ మార్క్స్ కలిపేవారు. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్క్స్ తీసివేయడం జరిగింది. అంటే ఇప్పటివరకు 40 మార్కులకి ఎగ్జామినేషన్ ఉండి 10 మార్కులు ఫార్మేటివ్ అసెస్మెంట్ నుంచి తీసుకుని ఇంటర్నల్ మార్క్స్గా వాటిని యాడ్ చేసేవారు. అంటే ఓవరాల్గా 50 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉండేది. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ ఇంటర్నల్ మార్క్స్ని తొలగించి కేవలం ఎగ్జామినేషన్ మాత్రమే 50 మార్కులకి పెట్టారు. అంటే ఇంకా ఇంటర్నల్ మార్క్స్ అనేవి దీంట్లో ఉండవు. ఇది ప్రధానమైన మార్పు. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కూడా చాలా మార్పులు అయితే జరిగాయి. కొత్త విధానం ప్రకారం ఎగ్జామినేషన్ పేపర్లో కూడా కొన్ని మార్పులు జరిగినవి. అవేంటో ఒకసారి చూద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ వారు మనకిచ్చినటువంటి బ్లూ ప్రింట్. దీని ప్రకారం మార్పులను ఒకసారి మనం గమనిద్దాం. జీవశాస్త్రం, బయాలజీ 10వ తరగతి, 40 మార్కుల నుంచి 50 మార్కుల వరకు. అంటే గతంలో ఎగ్జామినేషన్ పేపర్ 40 మార్కులకు ఉంటే, ఈ విద్యా సంవత్సరం నుంచి ఎగ్జామినేషన్ పేపర్ 50 మార్కులకు ఉంటుంది.
ఈ విద్యా సంవత్సరం నుంచి అంటే 2019-2020 విద్యా సంవత్సరం నుంచి జరిగే 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ప్రధానంగా వచ్చిన మార్పు ఏంటంటే ఇంటర్నల్ మార్క్స్ని తొలగించడం. గతంలో ఎగ్జామినేషన్స్ 40 మార్కులకు ఉంటే వీటికి అదనంగా ఇంటర్నల్ మార్క్స్ 10 మార్కులు కలిపి ఓవరాల్గా 50 మార్క్స్కి ఎగ్జామినేషన్ పెట్టేవారు. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్క్స్ని తొలగించడం జరిగింది. అంటే ఎగ్జామినేషన్ 50 మార్కులకు ఉంటుంది, అంటే 40 మార్కులకు ఉండేటువంటి ఎగ్జామినేషన్ 50 మార్కులకు చేశారు. పాత విధానానికి కొత్త విధానానికి ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. జనరల్గా పాత విధానం ప్రకారం సైన్స్ సబ్జెక్ట్లో 2 పేపర్లు ఉంటాయి, ఒకటి పేపర్ 1, 2 పేపర్ 2. పేపర్ 1 భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రం, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి పేపర్ 1. పేపర్ 2 వచ్చేసరికి జీవశాస్త్రం, బయాలజీ. కొత్త విధానంలో కూడా సైన్స్లో 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, పేపర్ 2 వచ్చేసరికి బయాలజీ. దీంట్లో ఏ విధమైన మార్పు లేదు. ఇక 2వ మార్పు వచ్చేసరికి గతంలో ప్రతి పేపరు 40 మార్కులకు ఉండేది, మిగిలిన 10 మార్కులు ఫార్మేటివ్ అసెస్మెంట్ నుంచి తీసుకుని ఇంటర్నల్ మార్క్స్గా యాడ్ చేసేవారు. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి అంటే కొత్త పద్ధతి ప్రకారం ఇంటర్నల్ మార్క్స్ను తొలగించి 40 మార్కులకు ఉండేటువంటి ఈ పేపర్ను 50 మార్కులకు చేశారు. 3, పాత పద్ధతిలో ప్రతి పేపర్లో 2 విభాగాలు ఉండేవి, ఒకటి పార్ట్ A, 2వది పార్ట్ B. పార్ట్ ఏ వచ్చి 30 మార్కులకు ఉండేది, పార్ట్ B వచ్చి 10 మార్కులకు ఉండేది. కానీ నూతన విధానం ప్రకారం ప్రతి పేపర్లో 1 విభాగం మాత్రమే ఉంటుంది, ఇది 50 మార్కులకు ఉంటుంది. అంటే దీంట్లో ఏ విధమైన విభాగాలు ఉండవు, పేపరు 50 మార్కులకు మాత్రమే ఉంటుంది. 4వది, పాత విధానంలో వ్యాసరూప ప్రశ్నలు, లఘురూప ప్రశ్నలు, స్వల్ప సమాధాన ప్రశ్నలు, లక్ష్యాత్మక ప్రశ్నలు అని 4 రకాల ప్రశ్నలు ఉండేవి. కొత్త విధానంలో కూడా వ్యాసరూప ప్రశ్నలు, లఘురూప ప్రశ్నలు, స్వల్ప సమాధాన ప్రశ్నలు, లక్ష్యాత్మక ప్రశ్నలు ఉంటాయి. పాత విధానంలో చూసుకుంటే ఎస్ఏ క్వశ్చన్స్, వ్యాసరూప ప్రశ్నలు 4 ఉండేవి, ఒక్కొక్కదానికి 4 మార్కులు, ఓవరాల్గా 16 మార్కులు. లఘురూప ప్రశ్నలు 5 ఉండేవి, ఒక్కొక్కదానికి 2 మార్కులు, మొత్తం 10 మార్కులు. స్వల్ప సమాధాన ప్రశ్నలు ఇవి 4 ఉండేవి, ఒక్కొక్కదానికి 1 మార్కు, టోటల్గా 4 మార్కులు. లక్ష్యాత్మక ప్రశ్నలు ఇవి 20 ఉండేవి, ఒక్కొక్కదానికి 1/2 మార్కు, ఓవరాల్గా 10 మార్కులు. ఈ పేపర్ 40 మార్కులకు ఉండేది, వీటికి అదనంగా 10 మార్కులు ఇంటర్నల్ మార్క్స్ కలిపేవారు. కానీ నూతన విధానం ప్రకారం ఈ ప్రశ్నలలో కూడా మార్పు జరిగింది. కొత్త విధానం ప్రకారం వ్యాసరూప ప్రశ్నలు 5 ఉంటాయి, ఒక్కదానికి 4 మార్కులు, మొత్తం 20 మార్కులు. లఘురూప ప్రశ్నలు 8 ఉంటాయి, ఒక్కొక్కదానికి 2 మార్కులు, మొత్తం 16 మార్కులు. స్వల్ప సమాధాన ప్రశ్నలు 8 ఉంటాయి, ఒక్కొక్కదానికి 1 మార్కు, మొత్తం 8 మార్కులు. లక్ష్యాత్మక ప్రశ్నలు 12 ఉంటాయి, ఒక్కొక్కదానికి 1/2 మార్కు, ఓవరాల్గా 6 మార్కులు. ఇవి మొత్తం ఈ పేపర్ మొత్తం 50 మార్కులకు ఉంటుంది. ఇంట్లో జరిగిన మార్పు మనం చూస్తే
వ్యాసరూప ప్రశ్నలలో గతంతో పోల్చుకుంటే ఒక ప్రశ్న ఎక్స్ట్రా ఉంటుంది. లఘురూప ప్రశ్నల్లో చూసుకుంటే మూడు ప్రశ్నలు ఎక్స్ట్రా ఉంటాయి, మూడు ప్రశ్నలు అదనంగా ఉంటాయి. స్వల్ప సమాధాన ప్రశ్నలు తీసుకుంటే నాలుగు ప్రశ్నలు అదనంగా ఉంటాయి. ఇక లక్ష్యాత్మక ప్రశ్నలు తీసుకుంటే వీటిని 12కు తగ్గించారు. అంటే గతంలో 20 ఉండేవి, ఇప్పుడు 12కి తగ్గించారు. మొత్తం 6 మార్కులు, ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్. మొత్తం ఓవరాల్గా ఈ లక్ష్యాత్మక ప్రశ్నలు 6 మార్కులకు ఉంటాయి. ఇక ఈ ప్రశ్నలు అడిగే విధానంలో కూడా కొన్ని మార్పులు అయితే జరిగినాయి. అవి ఏంటంటే, లక్ష్యాత్మక ప్రశ్నలు పాత విధానంలో 20 ఉండేవి, ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అంటే ఒక బిట్కి 4 ఆప్షన్లు ఉంటాయి, సరైన జవాబును ఎన్నుకోవాల్సి ఉండేది. కానీ కొత్త విధానం ప్రకారం ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని తీసేశారు. వాటి ప్లేస్లో ఖచ్చితమైన సమాధానం రాసే లక్ష్యాత్మక ప్రశ్నలు 12 ఇచ్చారు. అంటే ఈ ప్రశ్నలకు ఆన్సర్ మనమే రాయవలసి ఉంటుంది, అదైనా ఖచ్చితమైన ఆన్సర్ రాయాలి. దీనికి గతంలో లాగా 4 ఆప్షన్లు అయితే ఉండవు. కొత్త విధానంలో ఇదొక ప్రధానమైన మార్పు. స్వల్ప సమాధాన ప్రశ్నలు, లఘురూప ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు గతంలో మాదిరిగానే ఉంటాయి. పాత విధానంలో పార్ట్ బి 10 మార్కులకు ఉండేది, దీనిలో 20 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉండేవి, 20 లక్ష్యాత్మక ప్రశ్నలు ఉండేవి, ఒక్కొక్క దానికి 6 మార్కు. దీనిని బిట్ పేపర్, పార్ట్ బి బిట్ పేపర్గా ఇచ్చేవారు. కానీ కొత్త విధానం ప్రకారం ఈ బిట్ పేపర్ అనేది తీసివేయటం జరిగింది. ఇక ఎగ్జామినేషన్స్లో ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుందంటే, 20% సింపుల్గా ఉంటాయి, 20% కష్టంగా ఉంటాయి, 60% మీడియంగా ఉంటాయి. కొత్త పద్ధతి ప్రకారం ఎగ్జామినేషన్స్లో అడిగే ప్రశ్నలన్నీ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. అంటే 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో విద్యా ప్రమాణాల పట్టిక ఆధారంగా ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంటారు. విద్యా ప్రమాణాలకు పట్టిక ప్రకారం చూస్తే, అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారం చూస్తే, మొట్టమొదటిది విషయ అవగాహన, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. దీని ప్రకారం వివరించటం, పోలికలు భేదాలు రాయటం, ఉదాహరణలు ఇవ్వటం, వర్గీకరించటం, విశ్లేషించి రాయటం, ఫ్లోచార్ట్ను వివరించటం, వాక్యాన్ని సమర్థిస్తూ రాయటం, కారణాలు చెప్పటం, ఈ విధమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. రెండవ విద్యా ప్రమాణం ప్రశ్నించటం, పరికల్పనలు చేయటం, ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథెసిస్. దీని ప్రకారం ఇచ్చిన అంశానికి ప్రశ్నలు రాయటం, ఇంటర్వ్యూ నిర్వహించడానికి అవసరమైన ప్రశ్నలు రాయటం, సమస్యకు సరైన కారణాలను ఊహించి చెప్పటం, ఈ విధమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. ఇక మూడో విద్యా ప్రమాణం వచ్చేసరికి ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, ఎక్స్పెరిమెంటేషన్స్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్స్. దీని ప్రకారం ప్రయోగ అమెరికా చిత్రాన్ని ప్రశ్నించటం, ప్రయోగ నిర్వహణకు అవసరమైన పరికరాలను గురించి అడగటం, ఒక ప్రయోగం జరిగేటప్పుడు పరిశీలించిన అంశాల మీద ప్రశ్నలు అడగటం, ఒక ప్రయోగాన్ని నిర్ధారించడం మీద ప్రశ్నలు అడగటం, ఒక భావన ఇచ్చి అందుకు నిర్వహించవలసిన ప్రయోగాన్ని రాయమనటం,
తరగతి గదిలో క్షేత్రస్థాయి పరిశీలన మీద ప్రశ్నించటం, ఇవన్నీ అడుగుతూ ఉంటాం. తర్వాత విద్యా ప్రమాణం వచ్చి, తర్వాత విద్యా ప్రమాణం విశ్లేషణ నైపుణ్యాలు అంటే ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్. ఇన్ఫర్మేషన్ స్కిల్స్ ఓకే, ఈ అకాడమిక్ స్టాండర్డ్ ప్రకారం, ఈ విద్యా ప్రమాణాల ప్రకారం పట్టికలు ఇవ్వటం, గ్రాఫ్లు ఇవ్వటం, పట్టికలు గ్రాఫ్లు ఇచ్చి దాని మీద కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఒక పేరా ఇచ్చి దాని మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. తర్వాత విద్యా ప్రమాణం బొమ్మలు గీయటం ద్వారా భావ ప్రసారం అంటే డయాగ్రమాటిక్ క్వశ్చన్స్, కమ్యూనికేషన్స్ త్రూ డ్రాయింగ్ స్కిల్స్, దీని ప్రకారం బొమ్మలను గీసి భాగాలు గుర్తించాలి. అంటే డయాగ్రామ్స్ డ్రా చేసి దానికి భాగాలు గుర్తించాలి. ఓకే, అలా తర్వాత డయాగ్రామ్ ఇచ్చి అందులోని అంశాలు భాగాలను ప్రశ్నించడం, తర్వాత బొమ్మ ఇచ్చి అందులో దోషాలను గుర్తించి సవరించమనటం. అంటే దాంట్లో కొన్ని ఎర్రర్స్, ఒక డయాగ్రామ్ ఇస్తాడు దాంట్లో కొన్ని ఎర్రర్స్ ఇస్తాడు, దానిని మనం సరిచేసి రాయాలి. ఓకే, తర్వాత విద్యా ప్రమాణం వచ్చేసరికి నిజ జీవిత వినియోగం, జీవ నైపుణ్యాలు, జీవ వైవిధ్యం అంటే ఎప్రిషియేషన్ అండ్ ఆస్థెటిక్ సెన్స్ వాల్యూస్ అప్లికేషన్ టు డైలీ లైఫ్ కన్సర్న్. ఈ రెండు విద్యా ప్రమాణాలు కలిపి ఆరో విద్యా ప్రమాణంగా ఉంటుంది. దీనిలో ఒక భావన నిత్య జీవితంలో ఎలా అన్వయించుకోవాలో, నిత్య జీవితంలో ఎలా అన్వయించుకోగలడో అడగడం, కరపత్రం తయారు చేయటం, ర్యాలీని నిర్వహించడానికి అవసరమైన నినాదాలు రాయవనటం ఈ అకాడమిక్ స్టాండర్డ్ ప్రకారం అడుగుతుంటారు. విద్యా ప్రమాణాల ఆధారంగా ప్రశ్నాపత్రాన్ని రూపొందిస్తారు. దాంట్లో మొట్టమొదటి విద్యా ప్రమాణం విషయ అవగాహన, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, దీని ప్రకారం 19 ప్రశ్నలు ఇస్తారు. ఈ 19 ప్రశ్నలకు గాను 20 కేటాయిస్తారు. ఈ 19 ప్రశ్నలకు 20 కేటాయిస్తారు. రెండవ విద్యా ప్రమాణం ప్రశ్నించటం, పరికల్పనలు చేయటం, ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథైసిస్, దీని ప్రకారం 3 ప్రశ్నలు అడుగుతారు. ఈ 3 ప్రశ్నలకు గాను 5 కేటాయిస్తారు. ఇక మూడవ విద్యా ప్రమాణం ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, ఎక్స్పెరిమెంటేషన్స్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్స్, దీని ప్రకారం 3 ప్రశ్నలు ఇస్తారు. ఈ 3 ప్రశ్నలకు గాను 7 కేటాయిస్తారు. నాలుగవ విద్యా ప్రమాణం సమాచార నైపుణ్యాలు, ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్, దీని ప్రకారం 3 ప్రశ్నలు ఇస్తారు. ఈ 3 ప్రశ్నలకు గాను 8 కేటాయిస్తారు. ఇక ఐదవ విద్యా ప్రమాణం పట నైపుణ్యాలు అంటే డ్రాయింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్స్ త్రూ ద డ్రాయింగ్ అండ్ మోడల్ మేకింగ్, దీని ప్రకారం 2 ప్రశ్నలు ఇస్తారు. ఈ 2 ప్రశ్నలకు గాను 5 కేటాయిస్తారు. ఇంకా ఆరో విద్యా ప్రమాణం ప్రశంస సున్నితత్వం అంటే అప్రిషియేషన్ అండ్ ఆస్థెటిక్ సెన్స్ వాల్యూస్ అప్లికేషన్ టు డైలీ లైఫ్ కన్సర్న్ టు బయోడైవర్సిటీ, దీని ప్రకారం 3 ప్రశ్నలు ఇస్తారు. ఈ 3 ప్రశ్నలకు గాను 5 కేటాయిస్తారు. ఓవరాల్గా 50 ఎగ్జామినేషన్ పేపర్ అయితే ఉంటుంది. కొత్త పద్ధతి ప్రకారం ఎగ్జామినేషన్లో ప్రశ్నలు ఈ విధంగా అడుగుతారు. లక్ష్యాత్మక ప్రశ్నలు, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, ఇవి 12 ఉంటాయి. ఒక్కొక్క దానికి 1/2 మార్క్, మొత్తం 6
రెండవది వచ్చి అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇవి 8 ఉంటాయి. ఒక్కొక్క దానికి 1 మార్కు కేటాయిస్తారు. మొత్తం 8 మార్కులు. అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు అంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇవి 8 ఉంటాయి. ఒక్కొక్క దానికి 1 మార్కు ఉంటుంది. ఓవరాల్గా 8 మార్కులు. ఇక స్వల్ప సమాధాన ప్రశ్నలు అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇవి 8 ఉంటాయి. ఒక్కొక్క దానికి 2 మార్కులు. ఓవరాల్గా 16 మార్క్స్. ఓవరాల్గా 16 మార్కులు. వ్యాసరూప ప్రశ్నలు ఎస్ఏ క్వశ్చన్స్, ఇవి 5 ఉంటాయి. ఒక్కొక్క దానికి 4 మార్కులు. ఓవరాల్గా 20 మార్క్స్. మొత్తం ఈ ప్రశ్నలన్నీ 33 ప్రశ్నలు ఉంటాయి. ఈ 33 ప్రశ్నలకు గాను 50 మార్కులు కేటాయిస్తారు. మొత్తం 50 మార్కులు. కొత్త విధానం ప్రకారం టెక్స్ట్ బుక్లో ఉండే అన్ని పాఠాలకు ప్రాధాన్యం ఉంటుంది. దీంట్లో అన్ని పాఠాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అన్ని పాఠాలకు సమాన ప్రాధాన్యం ఉంటుంది.